ఏలూరులో జరిగే బీసీ సామాజిక చైతన్య సభపై పత్రికా విలేకరుల సమావేశం ఈ రోజు స్థానిక బీజేపీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా సామాజిక చైతన్య సభ నిర్వహణ విషయమై పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ శ్రీ కురకంటి సతీష్ గారు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ పరిమి రాధాకృష్ణ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ కాలేపు సత్యసాయిరామ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీమతి రేలంకి శ్రీదేవి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు జిల్లా ప్రధాన కార్యదర్శి అడబాల రామకృష్ణారావు ఓబీసీ మోర్చా విస్తారక వెంకటనాయుడు పిల్లాడి రుద్రయ్య లలిత్ జైన్ కండికొండ రమేష్ యానపు యేసు బాబ్జీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు మన పాత తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో మరియు మచిలీపట్నం ఈ రోజులో కొంత ఈ ఆరు జిల్లాల నుంచి ఎంత ఎత్తున 10,000 మందిని సమీకరణ చేసి ఏదైతే కుటుంబ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఈ రెండు కుటుంబ పార్టీలు బీసీలను అడ్డం పెట్టుకుని రాజ్యాధికారిని అనుభవిస్తూ బీసీలకు ఏ విధమైన అన్యాయం చేస్తుంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఓబీసీలకి ఏం చేస్తారనే దాన్ని ఊరెత్తడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 4 జోన్ల కింద అంటే 4 జోన్లు కూడా బీసీ సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో బీసీ సామాజిక చైతన్య సభ అని ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక జోన్లో 6 పార్లమెంట్ జిల్లాలు ఉంటాయి. అందులో ఒకటి మచిలీపట్నం పార్లమెంటు, రెండు ఏలూరు పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు, రాజమండ్రి పార్లమెంటు, నరసాపురం పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు. ఈ 6 పార్లమెంట్ జిల్లాలకు సంబంధించి బీసీలతో ఒక సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు బీసీలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి చాలా బీసీ సామాజిక వర్గానికి చాలా అన్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఉదాహరణగా ఒక బీసీలందరూ కలిపి ఒకే తాడు మీద నడుస్తుంటే వాళ్ళని 56 కులాలని 56 కార్పొరేషన్ల కింద విడదీసి వాళ్ళకి నిధులు కానీ ఆఫీసులు కానీ ఏమీ లేకుండా ఏర్పాటు చేసే ఉద్దేశం ఏదైతే ఉందో కేవలం బీసీ సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ఆలోచన క్లియర్గా మనకు అర్థమవుతుంది. గతంలో ఇదివరకు బీసీలకు విదేశీ విద్య చదువుకోవడానికి రుణాలు ఉన్నాయి, ఆ రుణాలు లేవు. అదేవిధంగా వీళ్ళు అధికారంలోకి వస్తే యాదవులకు ఈ యొక్క పాల ఉత్పత్తిని పెంచుకునేందుకు బరిలు ఇస్తానని చెప్పారు, అది కూడా మోసం చేశారు. కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చి బీసీలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో జనగణన చేసి ఎంత శాతం బీసీలు ఉన్నారో గుర్తించమని రాష్ట్రాలకు అధికారాలు ఇస్తే ఆ యొక్క చర్య కూడా చేపట్టవంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈవేళ సభ పెట్టడం జరుగుతుంది. మేము ఈ సభ ద్వారా అందరినీ కోరుకునేది ఏంటంటే నరేంద్ర మోడీ గారి వల్లే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని. ఎందువల్లంటే సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారే బీసీ కాబట్టి, అంతేకాకుండా 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీసీ ముఖ్యమంత్రులు ఉండడం, అంతేకాకుండా పార్లమెంట్ సభ్యులు 113 మంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉండడం, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ శాసనసభ్యులు ఉండడం, నిన్న కాక మొన్న బీసీకి సంబంధించినటువంటి 27 మంది కేంద్ర మంత్రులను తీసుకోవడం, మరి ఈ యొక్క విధానాలు చూస్తుంటే రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుంది కాబట్టి బీసీ సోదరుల్ని ఇంకా ఈడబ్ల్యూఎస్ కూడా